ఏ గల్లికి వెళ్ళినా ముక్కు మూసుకోవాల్సిందే గుంటూరు పార్లమెంట్ డ్రైనేజీ వ్యవస్థపై గర్జించిన పెమ్మసాని గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుండి ఒక అభిప్రాయం బలంగా ఉంది దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం మొదట అంబటి రాయుడు అన్నారు అలాగే లావు కృష్ణదేవులు అన్నారు తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ అన్నారు చివరికి కిలారు రోసేకి ఇచ్చారు ఆయన కూడా నామినేషన్లకు ముందు నాకు వద్దు మహాప్రభు అని విజ్ఞప్తి చేసుకున్నారు కానీ మార్చే ఛాన్స్ లేదని ఖర్చులంతా పెట్టుకుంటామని బుజ్జగించి బరిలో నిలబెట్టారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ జయదేవ్ను వేధించి వాళ్ల వ్యాపారాలపై గురిపెట్టి రాజకీయాలపై విరక్తి చెందేలా చేశామని సంతృప్తి పడ్డారు కానీ గల్లాతో పోలిస్తే డైనోసార్ లాంటి లీడర్ వచ్చి మీద పడతారని వైసీపీ ఊహించి ఉండదు పెమ్మశాం చంద్రశేఖర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీడీపీ జోరు పెరిగింది ఏదో పదం మీద ఆశతో డబ్బులు కట్టలు పట్టుకుని వచ్చారని చాలామంది పెంబసాను గురించి అంచనాలు వేశారు కానీ ఆయన తనపై అంచనాలను తలకందులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు ఇప్పుడు గుంటూరు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆయన వాల్యూ యాడ్ చేస్తున్నారు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై టీడీపీకి పెద్దగా హోప్స్ ఉండే కావు ఈ విధంగా పెమ్మసాన్ చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటుని టీడీపీకి కంచుకోటగా మార్చేశారు అదే విధంగా ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రజల సమస్యలను ఎత్తి చూపిస్తున్నారు ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయం ఉండగా ఇప్పుడు పెమసాని గుంటూరు పార్లమెంట్లో ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల గురించి జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు ఏ గల్లీకి వెళ్ళినా ముక్కు మూసుకోవాల్సిందే ఏ రోడ్లోకి వెళ్ళినా కుళ్ళు కంపు భరించాల్సిందే ఏ మెయిన్ బజార్ చూసినా మురుగు కంపుతో అల్లాడాల్సిందే అందుకే డ్రైనేజీ నిర్వహణపై ఈ లేజీ ప్రభుత్వ బద్దకాన్ని వదిలించేందుకు కంకణం కట్టుకున్నారు పెమ్మసాని కాలువలను కూడా బాగు చేయలేని వాళ్లు పాలన ఎలా చేస్తారయ్యా అంటూ నిలదీశారు ప్రణాళికలతో డ్రైనేజీ వ్యవస్థను ఈజీ చేస్తామని భరోసా కల్పించారు ఈ విధంగా పెమ్మసాని గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని రకాల సమస్యలను చూపుతూ తమ అధికారులకు వస్తే ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తాం వివరిస్తూ వినూత్నమైన రీతితో దూసుకుపోతున్నారు Masani.